అందరికీ నమస్కారం అండి. ఇది నర్సంపేట ఫారెస్ట్ రేంజ్. నా పేరు బి రమేష్. నాతో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మోహన్. ఈరోజు వరల్డ్ రేంజర్స్ డే సందర్భంగా మేము ఒక ఫారెస్ట్ రేంజ్ అధికారిగా మా యొక్క విధులు మరియు బాధ్యతలు నేను చెప్పడం జరుగుతుంది. నర్సంపేట రేంజ్ పరిధి మనకి సుమారుగా 6 మండలాల వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ఏకైక అటవీ ప్రాంతం గలటువంటి రేంజు నర్సంపేట రేంజు. ఈ రేంజ్లో 90% వరకు పాకాల అభయారణ్యం కలిగి ఉంది. దీనిలో ముఖ్యంగా మనకి పాకాల సరస్సు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మన దేశంలోనే అదేవిధంగా ఆసియా ఖండంలోనే ఒక మంచి స్థానం కలిగినటువంటి స్వచ్ఛమైన మానవ నిర్మితమైన సరస్సు ఇది. కాకతీయుల కాలంలో 800 సంవత్సరాల క్రితమే మనకి నిర్మించబడింది. మరి ఈ పాకాల సరస్సు అనేది పాకాల అభయారణ్యం పరిధిలో ఉంటుంది. ఈ పాకాల సరస్సులో ముఖ్యంగా మనకి మార్ష్ క్రోకడైల్ అనేది ఒక ఫ్లాగ్షిప్ స్పీసీస్. మరియు ఈ పాకాల అభయారణ్యము ఒకప్పుడు పులులకు ఆవాసంగా ఉండేది. కానీ క్రమేపీ ఆవాసాల క్షీణత వల్ల మరియు బయోటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల మానవుల కార్యకలాపాల వల్ల పులి ఈరోజు మనము ఆ ఉనికిని మనం అభయారణ్యంలో కోల్పోయాము. అయినా సరే అటవీ శాఖ నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి మన పులిని అభయారణ్యంలోకి రప్పించేందుకు కొన్ని చర్యలు చేపడుతున్నాం. అదే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లో భాగంగా నీటి కుంటలను నిర్మించడం మరియు గ్రాస్ ల్యాండ్ మేనేజ్మెంట్ అంటే హెర్బివోర్స్ శాకాహార జీవులు ఎక్కువగా ఉంటే పులి ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి తన ఆవాసానికి చేరుకుంటుందని గ్రాస్ ల్యాండ్ మేనేజ్మెంట్ చేయడము మరియు చుట్టుపక్కల గ్రామస్తులకు మరియు ప్రజలకు అడవుల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడము అవేర్నెస్ మీటింగ్లు కల్పించడము మరియు ఎక్కడైతే అడవులు క్షీణించి ఉంటాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో తిరిగి అడవులు పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్స్ ఏర్పాటు చేయడము మరియు కందకాలు తవ్వడము ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పబ్లిక్ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళ చేత అడవుల్లోని మొక్కలు నాటించడము చిన్న చిన్న కందకాలు తవ్వించడము కాంటూర్ ట్రెంచెస్ తవ్వించడం ఇటువంటి అంటే డ్యూయల్ బెనిఫిట్ అటు పబ్లిక్కి ఉపాధి కల్పన ఉంటుంది సేమ్ వే అడవుల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందని భాగంగా ఇది ఈ పథకాన్ని టైఅప్ చేయడం. మరి అదేవిధంగా క్యాంపాస్ స్కీమ్లో నర్సరీలు మరియు కొన్ని ప్రాంతాల్లో అడవులకు ముఖ్యంగా థ్రెట్ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మనకి ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల చాలా వరకు రీజనరేషన్ మరియు కొత్త మొక్కలు ఏర్పడేందుకు అవకాశం సన్నగిలిన వల్ల మేము ఫైర్ లైన్స్ ఏర్పాటు చేయడము ఫైర్ వాచర్స్ని ఎంగేజ్ చేయడము కొన్ని ప్రాంతాల్లో ఫైర్ వాచ్ టవర్స్ నిర్మించి వాటి మీద నిరంతరము నిఘా ఏర్పాటు చేస్తుంటాము. ఎక్కడైతే మనకి ఫైర్ వచ్చిందో ఇమీడియట్గా మా సిబ్బంది వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్ళి వెంటనే నిప్పు ఆర్పడము అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగక ముందు కొన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటాం. అవి ఎట్లా అంటే ఫైర్ లైన్స్ ఫైర్ బ్రేకింగ్ లైన్స్ అని కొన్ని చుట్టూ చేయడం వల్ల అది వ్యాప్తి అరికట్టవచ్చు. ముఖ్యంగా మనది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కాబట్టి గ్రౌండ్ ఫైర్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి దానికోసం మేము ఫైర్ మేనేజ్మెంట్ ఒకటి అదేవిధంగా వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో భాగంగా చిన్న చిన్న నీటి కుంటలు చెక్ డ్యామ్లు రాక్ ఫీల్డ్ డ్యామ్స్ మరియు స్ట్రాగర్ ట్రెంచెస్ ఇటువంటివి తవ్వించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటుదాకా సామాజిక అడవుల అభివృద్ధి కూడా మేము పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ సమీప ప్రాంతంలోని నాన్ ఫారెస్ట్ ఏరియాలో రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ మరియు నర్సరీలు
అటువంటివి కూడా మేము ఏర్పాటు చేస్తుంటాం. మరి అదేవిధంగా ఎక్కడైనా అడవి జంతువులు మానవులకి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాకు సమాచారం ఇస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మేము కాల్ చేసిన వెంటనే మేము స్పందించి మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎలుగుబంట్లు అదేవిధంగా అడవి పందులు దాడి కోతులు దాడి ఇటువంటివి జరిగితే మేము వాటికి కూడా మనం కొంతవరకు నివారణ చర్యలు చేపడుతుంటాం. మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎవరికైనా ఏవైనా ప్రమాదాలు జరిగితే అటవీ శాఖ నుంచి వారికి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కాకుండా మరియు అటవీ స్మగ్లింగ్ని అరికట్టడం కూడా జరుగుతుంది. చాలా వరకు అడవుల క్షీణతకు అక్రమ కలప రవాణాను అరికట్టడంలో భాగంగా మేము పెట్రోలింగ్ నిర్వహించడము మరియు ముందుగంటే మనకు ఏదైనా తెలిస్తే వాటి మీద సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మనము చర్యలు చేసుకొని చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టడం అటు జరుగుతుంది. పోడులు కూడా పోడు అనే అటవీ భూమిని కాపాడడంలో భాగంగా అటవీ చట్టం 1967 తెలంగాణ రాష్ట్ర అటవీ చట్టం ప్రకారం అది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము వారిపైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి బాధ్యతలు ఒక రేంజ్ పరిధిలో మేము చేస్తుంటామని తెలియజేసుకుంటాం.